ఏమిటమ్మా ఈ ఘోరం, ఏమిటమ్మా ఈ అన్యాయం? నేను చూస్తున్నది కళ నిజమా? జరిగిందంతా కళ, జరుగుతున్నదే నిజం. ఏమిటమ్మా ఇది? మనిషికి సరి మంచి చెడు, న్యాయం అన్యాయం తెలియదంట. ఆ దేవుడికి కూడా తెలియకుండా పోవాలా? ఈ స్థితిలో నా మిమ్మల్ని చూడాలి మహారాణిలా బ్రతికిన మీరు. రాజు పోయిన తర్వాత రాణిగా ఇంకేమవుతుంది? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ బ్రతికిన ఆయన మమ్మల్ని బ్రతికినంత కాలం ఏడవమని వెళ్ళిపోయారు. ఎలా పోయారమ్మా? ఆ పుణ్యాత్ముడికి ఏ ఆపదొచ్చిందమ్మా? ఆయన మంచితనమే ఆయన్ని ముంచేసింది, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. 10 లక్షలు అప్పు చేసి స్నేహితుడితో కలిసి ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ స్నేహితుడు మోసం చేశాడు. ఆ ద్రోహానికి తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది. చేసిన అప్పు నా ఆస్తిని మింగింది, విధి నా పసుపు కుంకుమను తుడిచేసింది. అంతేనమ్మా అంతే, భగవంతుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేస్తాడు. కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదయ్యా. అలా అనుకుంటే నా బిడ్డను పాలన్నంతో పెంచేదాన్ని కాదు, గంజి నీళ్లతో పెంచేదాన్ని. ఇకనైనా మమ్మల్ని కష్టాలకు అలవాటు పడి తీసుకోండి. అమ్మా అమ్మా, మీరు నన్ను పరాయి వాడిగా చూస్తున్నారు. వద్దమ్మా, నన్ను అట్లా వేరు చేయొద్దు. నేను మీ అబ్బిని, మీ ఉప్పు తిన్నవాడిని. ఆ రోజుల్లో మీరు బాగున్న రోజుల్లో మీ ఆశ్చర్య కాదమ్మా, నేను చూసింది మీ గొప్ప మనసును చూశాను. అయ్యగారు నన్ను తమ్ముడు అని పిలిచినప్పుడు ఆయనలో దేవుడు చూశాను. మీరు మీ పిట్టతో సమానంగా నాకు అన్నం పెట్టినప్పుడు మీలో తల్లిని చూశాను. అదంతా ఎట్లా మర్చిపోగలమ్మా? అమ్మా వద్దమ్మా, వాటిని తీసుకోండి, దయచేసి తీసుకోండి అమ్మా. వస్తానమ్మా. అబ్బి మళ్ళీ వస్తావా? వస్తారమ్మ వస్తారు.